Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయ పార్టీలకు కోనసీమ మంటలు నెరిపే గుణపాఠం ఇదే. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం మామూలే. అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్ల మీదకు రావడం తెలిసిందే. అయితే ఇలాంటి వాటిని రాజకీయంతో అణచివేయడం తమకు చాలా అలవాటైన విషయంగా నేతలు భావిస్తుండేవారు. ఇటీవల జోడు చేసుకున్న పరిణామాలను చూస్తున్నప్పుడు రాజకీయం కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న భావన కలుగక మానదు. అమలాపురం పట్టణంలో చోటు చేసుకున్న అరుదైన ఆగ్రహావేశాలను చూస్తే రాజకీయ వర్గాలకు నిరసనకారులు ఆందోళనకారులు సరికొత్త వార్నింగ్ ఇచ్చారా అన్న సందేహం కలగక మానదు. పేరుకు నిరసనకారులు ఆందోళనకారులు అంటూ మీడియాలో ఉదరగొట్టేస్తున్నా వారంతా ఎవరు? జనాలేగా? నిజంగా జనాల్లో వ్యతిరేకత లేకుంటే అంత పెద్ద జనసమూహం ఎలా తయారవుతుంది? ఏ తండ్రి తమ కొడుకును ఆందోళనలో పాల్గొనాలని నిరసనల్లో భాగం చేయాలని అసలు భావించరు. అమలాపురం ఎపిసోడ్ను చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమంటే తాజాగా చేపట్టిన ఆందోళనలలో పాల్గొన్న వారంతా 30 ఏళ్లలోపు వారే, ఇంకాస్త సరిగ్గా చెప్పాలంటే 25 ఏళ్లలోపు వారే అన్నమాట పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. వారంతా ముందు నుంచే వాట్సాప్ గ్రూపుల్లో తాము చేయబోయే ఆందోళన గురించి మాట్లాడుకోవడం, సమన్వయం చేసుకోవడంతో పాటు ఎవరు ఎక్కడ ఉన్నా సరే తమ ఆలోచనల్ని అందరితో పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన సాంకేతికత కూడా ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఏపీలోనే కాదు తెలంగాణలోనూ చూడని అరుదైన సన్నివేశానికి అమలాపురం సాక్ష్యంగా మారింది. రాష్ట్ర మంత్రికి చెందిన 2 ఇళ్లను నిరసనకారులు తగలబెట్టేయడంతో పాటు ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి పాల్పడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ చర్యతో నిరసనకారులు ఆందోళనకారులు ఇచ్చిన సందేశం ఏంటి? తమకు నచ్చని పనులు చేసే విషయంలో తమకు అండగా నిలవకుండా ప్రభుత్వానికి దన్నుగా నిలిస్తే తాము ఊరుకోమన్న సంకేతాన్ని తమ దుందుడుకు చేష్టలతో స్పష్టం చేశారని చెప్పాలి. ఇలాంటి ఘటనలు అసలు మొదలే కాకూడదు. ఒకసారి ఇలాంటివి ఏ రూపంలో మొదలైనా దాని విపరీత ధోరణులు అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంటాయి. అవేవి మంచిది కాదు. ఏపీలోని ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రజల్ని కంట్రోల్ చేసే రాజకీయానికి సవాల్ విసిరేలా, వారు సైతం విస్మయానికి గురయ్యేలా ప్రజాగ్రహం ఎలా సాధ్యమైందన్న దానిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇవాళ వైసీపీ కావచ్చు, రేపొద్దున టీడీపీ, జనసేనలను కూడా ఇలాంటి ఆగ్రహం వదిలిపెట్టదన్నది స్పష్టం. అందుకే ఈ ఉదంతం ఏపీ అధికార పక్షానికి సంబంధించింది కాదు, ఇది తెలుగు రాజకీయ పార్టీలన్నీ జాగ్రత్తగా చూడాల్సిన విషయమన్నది మర్చిపోకూడదు. అమలాపురంలో చోటు చేసుకున్నది భవిష్యత్ రాజకీయాలకు ఒక వార్నింగ్ లాంటిదే అన్నది ముమ్మాటికి హెచ్చరికే. మరి రాజకీయ పార్టీలు అమలాపురం ఎపిసోడ్ నుంచి ఏ పాఠాలు నేర్చుకుంటాయో చూడాలి.